కృష్ణా జిల్లా బందర్ మండలంలోని దాదాపు 5000 ఎకరాల పొలం అకాల వర్షాలకు పడిపోయింది. పేద రైతులు ఎకరానికి 35 నుండి 40000 అప్పు చేసి ఖర్చు చేశారు. ఇప్పుడు వారు కన్నీటి పర్యంతం అవుతున్నారని ప్రభుత్వం స్పందించి వెంటనే రైతులను ఆదుకోవాలని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర డిమాండ్ చేశారు. గుండపాలెం, చిన్నాపురం, వాడపాలెం, యాదర గ్రామాల్లో పర్యటించి పొలాలను పరిశీలించి రైతులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే పంట నష్టాన్ని గుర్తించి రైతులకు నష్టపరిహారం ఇవ్వాలన్నారు. గత ఏడాది జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన నష్టపరిహారం ఇప్పటి వరకు ఇవ్వలేదన్నారు. వెంటనే వాటిని కూడా విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నానని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు, బసయ్య, చిన్ని, మోహన్, యానది, సీతారామయ్య, రజని, ముసలయ్య, రమేష్ తదితరులు పాల్గొన్నారు. బందర్ మండలంలో మొన్న కురిసినటువంటి అకాల వర్షాల కారణంగా మొత్తం చాలా ప్రాంతాల్లో మరి వరికోతకి దాదాపుగా దగ్గరకు వచ్చేసినటువంటి పరిస్థితుల్లో పంట అంతా కూడా పడిపోవడం జరిగింది. ఒక్కొక్క ఎకరానికి దాదాపు 5000 నుంచి 30000 రూపాయలు ఖర్చు పెట్టుకుని ఉన్నటువంటి పరిస్థితుల్లో చేతికొచ్చినటువంటి పంట ఒక్కసారిగా మరి వర్షాలకిను ఈ గాలికి మొత్తం కూడా పడిపోవడం వల్ల ఇంకొంచెం ఇబ్బంది కూడా వచ్చే పరిస్థితి కనపట్లేదు. రైతులందరూ కూడా చాలా ఆవేదన చెందుతూ ఉన్నారు. మరి ఇప్పుడు ఇక్కడ చూసాం చిన్నాపురం గ్రామంలో మరి రైతు కట్టెత్త చేసుకున్నాడు. దానికి కూడా ఆ ఖర్చులు కూడా వస్తాయా రావనే అనుమానంతోనే అది పని చేసుకుంటా ఉన్నారు. మరి దాదాపు 40000 రూపాయలు అవన్నీ కూడా కోత కోసి మళ్ళీ నూర్చిన దాదాపు 40000 రూపాయలు అవుతాం. అయినా కూడా దాంట్లో 10000 నుంచి 15000 రూపాయలు వచ్చేది పరిస్థితి కూడా కనపట్లేదు. కాబట్టి రైతులు ఎక్కువగా నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం వెంటనే స్పందించాలా, మరి ఇప్పటికే వచ్చి ఇన్యూమిరేట్ చేసి దానికి నష్టపరిహారం కూడా ఎస్టిమేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళకి పూర్తి స్థాయిలో నష్టపరిహారం ప్రభుత్వం ఇవ్వాలి. మరి ముఖ్యమంత్రి గారు మాటలు అయితే చెప్పారు, కానీ చేపలు ఎక్కడ కనపట్లేదు. మరి గతంలో జరిగినటువంటి నష్టాన్ని ఇంతవరకు ఇవ్వలేదు. మరి ఈరోజు ప్రతి సంవత్సరం కూడా 4000 కోట్ల రూపాయలు నేను పంట దీనికోసం పెడతానని చెప్పి చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఇంతవరకు కూడా ఎక్కడ ఇవ్వట్లేదు. ఇప్పటికైనా మరి స్పందించి రైతులు ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. బందర్ మండలంలో దాదాపు 5000 ఎకరాలు మరి ఈ రకంగా పంట పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం కూడా ఎన్యూమరేట్ చేసి రైతులు నష్టపరిహారం చెల్లించాలని కూడా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. భారీ వర్షాలకి నోటికాడికి వచ్చిన పంట ఈ రోజున మట్టిపాలైపోయింది. దాదాపు బందర్ మండలంలో ముదురూడిసిన రైతులందరి పొలాలు కూడా ఈ రోజున నేలమట్టం అయిపోయి పెట్టిన ఖర్చులు కూడా రాని దీనావస్థలు ఈ రోజున రైతులు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా గవర్నమెంట్ సైడ్ నుంచి వచ్చే సబ్సిడీ, ఇన్పుట్ సబ్సిడీ కానివ్వండి, పంట నష్టపరిహారం అన్నీ కూడా రాసుకుని క్రాప్ ఇన్సూరెన్స్ ఇవన్నీ కూడా అధికారులు ఏ రైతు పడింది ఎగ్జామిన్ చేసి ప్రతి ఒక్క రైతుకి మేలు చేసే విధంగా మేము అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి రైతు పక్షాన్ని నిలబడి వాళ్ళందరికీ కూడా సహాయం అందేటట్టు చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఈ యొక్క పర్యటన